అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి, అందరికీ ఉపయోగపడుతుంది. వర్షాకాలం అనేసరికి దోమలు విపరీతంగా వచ్చేస్తాయి అన్నమాట. ఏం చేస్తేనే ఆ దోమలు అన్నది అసలు మన ఇంట్లో నుంచి వెళ్ళవు. ఒక్కోసారి కుట్టే అంటే మలేరియా, టైఫాయిడ్, చాలా రకాల వ్యాధులు వస్తాయండి. వర్షాకాలం దోమల విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. దానికి మనము మస్కిటో కాయిల్స్ అవి వెలిగిస్తాం, కానీ దానివల్ల పెద్ద ఉపయోగం ఉండదండి. మళ్ళీ సాయంత్రం వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట, రేపొద్దునకి మళ్ళీ కూడా వస్తాయి. కాబట్టి మీరు ఈ విధంగా చేయండి, ఒక కప్పు తీసుకోండి. తీసుకొని ఇందులో కాఫీ పొడి అండి, కప్పుకి సరిపడా కాఫీ పొడి అయితే వేసుకోండి. కాఫీ పొడి మామూలు ఏదైనా పర్వాలేదు వేసుకోండి. కాఫీ పొడి వేసుకుని దాంట్లో ఇప్పుడు మీరు వేసుకోవాల్సింది ఏంటంటే లవంగాలు. తెలుసు కదండి మన మసాలా దినుసుల్లో వాడుతూ ఉంటాము లవంగాలు, అవి తీసుకొని మొత్తం మనం ఆ కాఫీ పొడిలో మీరు మొత్తం ఒక 10 పెట్టుకుంటే సరిపోతుంది అన్నమాట. అంటే కప్పు చిన్నది కాబట్టి కాఫీ పొడి కప్పుకి సరిపడా పెట్టాం కాబట్టి ఆ లవంగాలు అలా పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా కొద్ది కాఫీ పొడి ఎక్కువ వేసుకుంటే లవంగాలు కొంచెం ఇంకొంచెం ఎక్కువ వేసుకోవాలన్నమాట. అది అలా వేసుకున్న తర్వాత అండి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మధ్యలో ఆ కాఫీ పొడి మధ్యలో హోల్ పెట్టండి, కత్తెరతో పెట్టి అది పక్కన పెట్టుకోండి. ఈలోపు మన ఇంట్లో కొవ్వొత్తి ఉంటుంది చూసారా, క్యాండిల్, ఆ క్యాండిల్ కొంచెం కట్ చేస్తే మనకు ఒత్తి బయటకు వస్తుంది అనమాట. ఆ ఒత్తి మనకు కావాలి, అది తీసుకోండి. తీసుకొని ఇప్పుడు ఆ ఒత్తిని కూడా కట్ చేసుకోండి. మీరు కట్ చేసుకొని ఆ ఒత్తి మనం ఇప్పుడు అందులో పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా ఈ ఇప్పుడు నేను చెప్పిన విధంగా మీరు చేశారంటే దోమలు చాలా వరకు వెళ్ళిపోతాయండి. ఈ స్మెల్ అన్నది లవంగాల స్మెల్, కాఫీ పొడి స్మెల్ అన్నది ఆ దోమలకు అస్సలు పడవన్నమాట, ఇంట్లోకి రాను కూడా రావు. మీరు ఈ విధంగా చేశారంటే ఒకసారి ట్రై చేయండి. మీకు దోమలు ఇంట్లో నుంచి వెళ్ళిపోయినాయి అంటే కంపల్సరిగా ఇది డైలీ పెట్టుకోండి. ఒకవేళ వెళ్ళలేదు అనుకోండి ఇంక ఇది వదిలేసేయండి, అలా మీ ఇష్టం. మీరు ఒకసారి ట్రై చేస్తే కదా మీకు తెలుస్తుంది. చూసారు కదా నేను మధ్యలో హోల్ చేసి కాఫీ పొడికి ఆ మధ్యలో ఒత్తన్నది కొవ్వొత్తి కట్ చేసిన ఒత్తన్నది అందులో పెట్టాను. పెట్టిన తర్వాత ఇప్పుడు మనం కర్పూరం ఉంటుంది కదండి, మనం దేవుడికి హారతి ఇచ్చుకుంటాం, ఆ కర్పూరం కొంచెమే తీసుకొని ఆ కాఫీ పొడి మీద చల్లేసేయండి. మొత్తం చల్లేసిన తర్వాత ఇప్పుడు మీరు ఇంకా అలా వదిలేసేయండి. వదిలి ఒక్క 5 నిమిషాలు అలా పక్కన పెట్టేసి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆ ఒత్తుని చూసారా దాన్ని వెలిగించాలి. ఇప్పుడు నేను మీకు వెలిగించి చూపిస్తా చూడండి. వెలిగించి ఎక్కువసేపు కాలనివ్వకండి, కొంచెం 1-2 నిమిషాలు అలా ఒత్తి కాల్చండి. ఒత్తి కాలిస్తే మనకి ఆ కాఫీ పొడి, ఆ కర్పూరం, ఆ లవంగాలు అంటుకుంటాయన్నమాట. అంటుకున్న తర్వాత మీరు ఆర్పేసేయండి. ఆర్పేస్తే మనకి ఫుల్గా పొగ వస్తుందండి, ఇంకా మంట అనేది రాదనమాట. పొగ వస్తుంది చూసారా వీడియోలో చూపిస్తున్న విధంగా, ఇలా పొగ వస్తే మనకి ఇల్లంతా ఆ పొగ అనేది స్ప్రెడ్ అవుతుంది అనమాట. అవి ఆ దోమలు మంచం కింద దూరినా కానీ బయటికి తీసుకొని వస్తాయి. తీసుకొని వచ్చి ఈ స్మెల్ అనేది దానికి పడక బయటికి వెళ్ళిపోతాయి. బయటికైనా వెళ్ళిపోవచ్చు, లేదా అలాగ మోర్చొచ్చి పడుకునే పడుకుంటాయండి. మంజోలు అయితే రావు, మనకైతే కుట్టవన్నమాట. నేను చూసారు కదా ఎక్కడైతే దోమలున్నాయి అక్కడక్కడ పెట్టడానికి ట్రై చేస్తున్నాను, మంచం కింద కూడా పెట్టడానికి ట్రై చేస్తున్నాను. ఏమైనా ఉంటే బయటకు వచ్చేస్తాయి కదండి. వర్షాకాలం దోమలు అనేది చాలా భయంకరంగా కుట్టేస్తాయి అన్నమాట. మీరు మాత్రం అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు, చేయకుండా ఈ విధంగా మీరు ట్రై చేయండి. మీకు దోమలు అనేది ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతాయి అన్నమాట, మొత్తం కాలిపోతుంది, పొగ అనేది పూర్తిగా వస్తుంది. ఇలా కాలిపోయిన తర్వాత మీకు ఇంకా దోమలు ఉన్నాయనుకుంటే మరుసటి రోజు మళ్ళీ ఈ విధంగానే మీరు ఏర్పాటు చేసుకుంటే సరిపోద్ది.